దోసకాయ పప్పు వండుతున్నాను చూడండి. పప్పు వేపుకోవాలి, వేపాను చూడండి. చూడండి పప్పు ఏ రంగులోకి వచ్చిందో. దోసకాయ ముక్కలు, ఒక టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, చింతపండు. మీరు దోసకాయ టమాటా పెట్టుకున్న పులుపు తిన్నోళ్ళకి అది సరిపోతుంది, తిన్నోళ్ళకి ఒక చిన్నది. పప్పు పొంగకుండా నూనె, పసుపు, 2 స్పూన్లు కారం, 3 విజిల్ తర్వాత తాళం గింజలు, జీలకర్ర, ఆవాలు, 8 కరివేపాకు, నెయ్యి. బాగుంటుంది పప్పు. చూడండి ఫ్రెండ్స్ పప్పు ఎలా ఉందో. నేను మొన్న పెసరపప్పు ఉండే, ఇప్పుడు కందిపప్పు ఉండే. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.